కేంద్రం నిర్ణయం పట్ల హర్షం సంబరాలు చేసుకున్న డిజిటల్ మీడియా ప్రతినిధులు. భారత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ మీడియాలను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ మీడియా ప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక విశ్వనాథపురంలోని సంస్థ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేకును కోసి ప్రతినిధులు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో గుర్తింపునిస్తుందని, ఈ నిర్ణయం ద్వారా తమ ప్రత్యేక రాయితీలు ప్రత్యేకంగా పలు సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని, అదేవిధంగా డిజిటల్ మీడియాకు కూడా ప్రభుత్వం యాడ్స్ ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందని తమను గుర్తించిన భారత కేంద్ర ప్రభుత్వంకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలిమానంలో పనిచేసే డిజిటల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం సమావేశం కావడానికి ముఖ్య కారణం భారత కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను ఆన్లైన్ మీడియాను గుర్తిస్తూ నిన్న అధికారికంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం తర్వాత రాజపత్రం వేసి నిన్న నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేశారు. నిన్నటి నుంచి మనం ఆన్లైన్ మీడియా డిజిటల్ మీడియా మన మాత్రం కేంద్ర ప్రసార సమాచార శాఖ క్రిందకి మనం వస్తాం. ఈ నిర్ణయంతో సోషల్ మీడియా డిజిటల్ మీడియాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించే పరిస్థితి ఉంది. త్వరలో మనకి మంచి రోజులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం సంబంధిస్తూ స్వాగతిస్తూ ఈరోజు మనం ఆనంద ఉత్సవాలను నిర్వహించే విధంగా మనం దీన్ని సంతోషకరమైన సంఘటన కాబట్టి దీన్ని మనం కీర్తనలాగా చేసుకొని మనం సంబంధించిన వేడుక నిర్వహించుకోవాలని ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ సమావేశంలో మనం ప్రస్తుతం కేక్ కటింగ్ చేసుకొని మన ఆనందాన్ని మనం పంచుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.